అవును సార్ గారి ద్వారా వచ్చినా మీకు ఎంకరేజ్ చేస్తానన్న వాళ్ళని ఏమన్నా ఆపడం కానీ లేకపోతే చేయించడం కానీ జరిగిందా అని అడుగుతున్నారు. మీకు తెలిసైతే జరగలేదు. ఓకే, తర్వాత మీ వెనకాల కానీ మీ తరపుల వాళ్ళు కానీ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూడడం అలాంటి ఏమైనా జరుగుతుందా? వస్తారు సార్, మెంబర్స్ వస్తారు, అలాగే మా ఫ్రెండ్స్ అయ్యి వస్తుంటారు. ఎక్కువ మా ఫ్యామిలీ మెంబర్ తరపు నుంచి మా ఫ్రెండ్స్ తరపు నుంచి ఎక్కువ మాకు ఆదరణ ఉంటుంది సార్. అంటే ఎక్కువ మమ్మల్ని బయటకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ మేము కానీ వాళ్ళ చేత మేము ఎక్కువ ఆదరణ పడతాం సార్. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పు పోవడం లాంటి ఏమైనా జరిగిందా సార్? ఎప్పుడైనా బయటకు వెళ్తారు కదా. అవును సార్, బయటకు వెళ్ళినప్పుడు గమ్మున ఎవరన్నా చేయి జారి తప్పు పోవడం లాంటిది ఎప్పుడన్నా జరిగే సందర్భం ఉన్నాయా? లేదు సార్, అంటే మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా వెళ్తాం సార్. అంటే ఒకటికి వచ్చేలా ఆలోచించుకొని అప్పుడప్పుడు రాత్రి వేళ కానీ లేదా అందరిలో కూర్చున్నప్పుడు కానీ మీ పేరెంట్స్ గుర్తు వచ్చినప్పుడు మాకు ఈ స్థితి ఏంటి అనే బాధపడే సందర్భాలు ఏమైనా వస్తాయా? కొన్ని సందర్భాల్లో వచ్చినాయి సార్. బట్ ఇప్పుడు మేము ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ మేము నేర్చుకున్న టెక్నాలజీ పరంగా కానీ పర్వాలేదు, మేము అందరితోనే సంబంధం ఒక ధైర్యం, ఆత్మధైర్యం. మీ మీద మీ నమ్మకం ఉంది సార్. అంటే ఈ బ్లైండ్ అనేది శరీరంకే కానీ ఆత్మకి జీవితానికి కాదనేటటువంటి నమ్మకం మీకు ఉంది. అంటే యాజ్ వెల్ గా నేను బైబిల్ ట్రైనింగ్ అయిన ఒక వ్యక్తిగా నాకైతే మాత్రం పూర్తి నమ్మకం ఉంది సార్, ఎందుకంటే నేను బైబిల్ ట్రైనింగ్ కూడా అయ్యాను సార్. రైట్, మంచిది. రెండవది ఏంటంటే నువ్వు ట్రైనింగ్ అయినటువంటి ట్రైనింగ్ లో మరి నీ